జనావాసాల మధ్య పంది మాంసం విక్రయాలను ఆపండి, జనావాసాల మధ్య పంది మాంసం దుకాణాలను తీసేయండి అంటూ నగర పంచాయతీ ఏలేశ్వరంలో 13వ వార్డు మార్కెట్ వీధికి చెందిన ప్రజలు డిమాండ్ చేశారు. ఆదివారం జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో మాడుగుల కుమార్, మజింతల అప్పారావు స్థానిక ప్రజలతో మార్కెట్లో ఉన్న పంది మాంసం దుకాణం వద్దకు ప్రజలతో వచ్చి ఆందోళన చేశారు. ఎన్నిమార్లు అధికారులకు మొరుకు పెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని, చిన్నపిల్లలకు రకరకాల వ్యాధులు వస్తుంటే దిక్కుతో చిన్న పరిస్థితుల్లో ఉన్నామని అన్నారు. స్థానిక నగర పంచాయతీ అధికారులు వెంటనే దీనిపై స్పందించి ఆ దుకాణాలను తొలగించి అక్కడ ఉన్న షెడ్డును కూల్చివేయాల్సిందిగా డిమాండ్ చేశారు. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్లో అనుక్షణం ప్రజలు అటువైపు తిరిగేందుకు ఇబ్బంది పడుతున్నారని వారు అన్నారు. ఈ షెడ్డును వెంటనే తొలగించకుంటే గ్రామంలోని అన్ని వార్డుల ప్రజలతో సంతక సేకరణ చేయించి ఆందోళన తీవ్రతను చేస్తామని వారు అన్నారు. రానున్నది వర్షాకాలం, ఈ పంది మాంసం వల్ల వచ్చే రకరకాల వ్యాధులకు తమ పిల్లలను బలి చేయొద్దన్నారు. త్వరితగతిన ఈ పంది మాంసం దుకాణం వాటి కోసం నిర్మించిన షెడ్డును తొలగించకుంటే ఈ ఆందోళనను కలెక్టర్ కార్యాలయం వద్ద చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కారింకి చిన్న, భజంతుల నాగబాబు, భూపతి మణి, కారింకి గంగ, కారింకి నూకరాజు, కారింకి లక్ష్మి, భజంతుల సాయి కుమార్, ముత్యాల మణికంఠ తదితరులు పాల్గొన్నారు. అధికారులు వెంటనే స్పందించాలి, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు వెంటనే స్పందించాలి. అందరికీ నమస్కారం అండి, నా పేరు కుమార్ అండి. ఇక్కడ పది మంది చావుడి ఎప్పటి నుంచో అమ్ముతున్నారండి, కానీ అమ్ముకొని వాళ్ళు శుభ్రం చేయకుండా ఇక్కడ వాళ్ళు అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ నివాసాల మధ్యలో ఉందండి, ఇక్కడ ఆ దుమ్ములు గిమ్ములతో చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారండి. వారు బాబా దుమ్ములు అని చెప్తే కదా తెలియని పరిస్థితి ఉండేది. ఇంటి కూడ తెప్పారు, గొట్టలో కనబడుతుందని మొన్న ఇంటి కూడ తెచ్చేసాడండి కుర్రాడు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే స్పందించి ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు వచ్చే వర్షాకాలం సీజన్ అండి, ఇప్పుడు వర్షాకాలం అండి, మరి దీని నుంచి మరి ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉందండి. ఆల్రెడీ వీధంతా నీరసాలతో జ్వరాలతో ఉన్నారండి, మరి ఏ నీరసాలో కూడా మేము చెప్పలేమండి. కాబట్టి మీరు వెంటనే అధికారులు వెంటనే స్పందించి దీని మీద చర్యలు తీసుకొని వేరే దిక్కు మార్చవలసింది. అధికారులు గతంలో తెలియజేసామండి, మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తున్నామండి, వెంటనే స్పందించి మరి మా ఆరోగ్యాన్ని మేము అందరూ కాపాడుకోవాలి. కాబట్టి మీ అధికారుల దృష్టికి మేము తీసుకొస్తున్నామండి. మళ్ళీ తక్షణమే వెంటనే వేరే ప్లేస్లో పెట్టుకోమానండి, కానీ ఇళ్ళ మధ్యలో ఉంది కదా, కాబట్టి మా ఆరోగ్యాన్ని మేము కాపాడుకోవాలి. కాబట్టి మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నామండి. కాబట్టి అందరూ అధికారులు వెంటనే స్పందించమని కోరి ప్రార్థిస్తున్నాను. నమస్కారం అండి, ఇక్కడ నివాసాల మధ్య ఉన్న పంది మాంసాన్ని తొలగించమని ఇదివరకు ఒకసారి చెప్పామండి. అది ఇంకా పెద్దలెవరు పట్టించుకోలేదండి, పెద్దవాళ్ళు ఎవరిని దాని ఎదురుకుండా కూడా పాడిపోయిన బంగారం కూడా ఉందండి. దాంట్లో పందులు చచ్చిపోతున్నాయండి, తర్వాత కుక్కలు కూడా చచ్చిపోయిన పడిచేస్తున్నారండి. దానివల్ల చాలా దుర్వాసనలు వస్తున్నాయండి ఇక్కడ. అది మీరు చాలాసార్లు చెప్పాము, పంచాయతీ వాళ్ళతో కూడా చెప్పామండి, చెప్పిన తర్వాత కూడా ఎవరు స్పందించలేదు. ఈ పంది మంది చావుడి మాత్రం మధ్యలో ఉంది కాబట్టి ఊళ్ళోది దాన్ని తొలగించాలండి. చిన్నపిల్లలు దుమ్ములై పడేస్తున్నారు, పంది మంది దుమ్ములై ఉండడం వల్ల పిల్లలు అట్లా ఆడుకుంటున్నారండి. ఆ ఆడుకోవడం వల్ల దుమ్ములు తెచ్చి ఇంట్లో కూడా తెచ్చేస్తున్నారు, కుక్కలు కూడా ఇటు ఇంటిపై పడేస్తున్నారు, తెచ్చి పడుతుంటే ఈ పిల్లలు ఆడుకు ఆట వస్తుంది కొని ఆడుకుంటున్నారు వాటితోటి. ఈ విషయం అధికారులకు కొంచెం చెప్పామండి ఒకసారి, మా అది కానీ ఇంకా ఏమి స్పందించలేదండి. ఈ పాడుపడి బంగ్లా విషయం కూడా పట్టించుకోవాలని కోరుకుంటున్నాం సార్. పంచాయతీ అధికారులు ఒకసారి తెలియపరిచామండి, వస్తామని అన్నారండి, కంప్లైంట్ కూడా ఇచ్చాం సార్, వస్తామని చెప్తా ఉన్నారండి. ఈ పది రోజులు జరుగుతుంది సార్. ఇది పది రోజులు వాళ్ళు గొడవ పడుతున్నారండి, వాళ్ళు అడుగుతున్నామండి, వాళ్ళేమో వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు అంటున్నారండి. మా బాధలు కొలితే మేము కంప్లైంట్ ఇచ్చామండి. పది మాసం దుకాణం ఏమంటున్నారండి, మాది మాది వస్తాం ఇక్కడ, మాది ఇది ఎంత మాది, మీదైతే మీరు మీదే మాది అంటలేదు, ఇక్కడ శుభ్రంగా చేయాలా, ఇది పంచాయతీ సంబంధించిన స్థలం, ఇది ఈ స్థలంలో కాదు, మీరు శుభ్రం చేసుకున్న పర్వాలేదు. ఒకప్పుడు ఊరి శుభ్రం ఉండేదండి ఇది, ఇప్పుడు ఊరు మధ్యలో వచ్చింది కాబట్టి దీన్ని తొందరగా తొలగించి మా ఆరోగ్యాన్ని కాపాడతానని మేము కోరుకుంటున్నామండి.